హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరమ్మ బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను ఎలా రెడీ అయ్యాను కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే నేను గుడికి వెళ్తున్నాను, కళ్యాణం ఉందని చెప్పాను కదా. మా వాళ్ళు అయితే ఆల్రెడీ 4:30 బయలుదేరిపోయారనమాట. నేనైతే ఈ విధంగా రెడీ అయ్యి వెళ్ళానండి. ఈ రోజు అంటే ఈ రోజు కాదు, శివరాత్రి రోజు నిన్న ఈ విధంగా రెడీ అయ్యి అయితే నేను గుడికి అయితే బయలుదేరానండి. బాగుంది కదా, నాకు నేనే చాలా ముద్దొచ్చేసానమాట, చాలా క్యూట్గా ఉన్నానని అనిపించింది. ఇంక నేను ఆల్రెడీ గుడికి వెళ్ళే వరకు కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆల్రెడీ గణపతి పూజ అవన్నీ అయిపోయాయి అనమాట. నేను కొంచెం లేటుగా వెళ్ళాను, తొందరగా వెళ్ళలేదు, కాస్త ఇంట్లో కూడా పని చేసుకొని వెళ్ళాను. ఇంకా వెళ్ళే వరకు పూజ అది స్టార్ట్ అయిపోయింది. ఇంకా కూర్చున్నారు అంటే కొంతమంది దంపతులు కూర్చొని చేపించుకుంటూ ఉంటారు కదా, అలా ఈసారి మాత్రం 5 కూర్చున్నారనమాట. 5 దంపతులు కూర్చొని కళ్యాణం చేయించుకున్నారు. ఇంకా అయితే వీడియోలో నేను 1 by 1 పోస్ట్ చేస్తాను, చూడండి. అన్నీ షార్ట్ కట్లో తీసానమాట, ఫుల్ వీడియో అంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకని చెప్పి జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ మాత్రం తీసి నేను యాడ్ చేశానండి. ఫస్ట్ కంకణ ధారణ అయితే అవుతుందన్నమాట. దీని తర్వాత ఇంకా స్వామివారికి కూడా కంకణ ధారణ, అలాగే మాంగళ్య ధారణ, జీలకర్ర బెల్లము, ఇలా 1 by 1 ప్రాసెస్ అంతా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. అయిన తర్వాత మాంగళ్య ధారణ ఉంటుంది కదా, అప్పుడు మంగళసూత్రాలకి పూజ చేస్తారు కదండి, ఇప్పుడు అది జరుగుతుంది అన్నమాట. ఇంకా పూజ అయితే జరుగుతుంది. అంటే నేను ఫుల్ వీడియో తీయలేదు కదా, బిట్స్ బిట్స్గా తీసాను కాబట్టి నేను మొత్తం అది అప్లోడ్ చేయడానికి కుదరలేదు. ఇంక ఇక్కడ మాంగళ్య ధారణ పూజ అయిన తర్వాత అమ్మవారికి కూడా కుంకుమ మంగళసూత్రాలకి కుంకుమార్చన కూడా చేస్తారు. అదంతా కంప్లీట్ అయిన తర్వాత మాంగళ్య ధారణ అయితే జరుగుతుంది.
మంగళి దారణ అంతా కంప్లీట్ అయిన తర్వాత అండి, పూజ అంతా అయ్యాక ముందు కూర్చున్న దంపతులు ఉంటారు కదా, ఐదుగురు, వాళ్ళు తలంబ్రాలు పోసారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. దాని తర్వాత ఈ వచ్చిన భక్తులు అందరూ కూడా వచ్చి తలంబ్రాలు అయితే పోస్తారు. ఈలోపు పక్కన ఊరేగింపుకి పల్లకి అది అయితే రెడీ చేశారనమాట. ఇంకా అందులో ఉత్సవ విగ్రహాలని తీసుకెళ్ళి ఆ పల్లకిలో పెట్టేసి ఇంకా అంతా సెట్ చేశారనమాట. వీళ్ళ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఊరంతా ఊరేగిస్తారండి. ఫస్ట్ అయితే గుడి చుట్టూతో ఒక ప్రదక్షిణతో స్టార్ట్ చేసి మొత్తం ఊరంతా స్వామివారిని ఊరేగించి తీసుకొస్తారు. దాని తర్వాత మళ్ళీ స్వామివారికి అభిషేకం ఉంటుందండి, లింగోద్భవన అభిషేకం ఉంటుంది. Thank you.
స్వామివారిని లోపలికి తీసుకొచ్చారండి. వారపోసి కొబ్బరికాయ దిష్టి తీసేసి లోపలికి తీసుకొచ్చారు ఉత్సవ విగ్రహాలని. ఇంకా దాని తర్వాత వచ్చేసి అభిషేకం అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు వచ్చేసి టైము 1:00 అయింది. ఇంకా కంటిన్యూ 1 by 1 అభిషేకం అయితే స్టార్ట్ అయింది. ఇంకా దీని తర్వాత వచ్చేసి లింగోద్భావన, స్వామివారి అలంకారము, అలాగే హారతి ఉంటుందన్నమాట. హారతి అనేది నాకు పూర్తిగా వీడియో తీయడానికి కుదరలేదు, జస్ట్ ఒక చిన్న బిట్ మాత్రమే తీశానండి. మనందరము కూడా స్వామి అనుగ్రహంతోటి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఇంకా అభిషేకం పూర్తయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు వీలు పడలేదు అన్నమాట వీడియోకి. దాని తర్వాత జనాలందరూ ఉంటారు కదా, అయినా దండం పెట్టుకోవాలి, వీడియో తీయడానికి కుదరలేదు. దీని తర్వాత స్వామివారికి పవలింపు సేవ చేస్తారు. ఇంకా లింగోద్భావన అంతా అయిన తర్వాత పవలింపు సేవ. ఇంకా లింగోద్భావన హారతి తీసుకున్న తర్వాతే అప్పటికే చాలామంది వెళ్ళిపోయారండి, ఎందుకంటే 2 అయిందన్నమాట టైం. ఇంకా ఇంక ఇదంతా పూర్తయిన తర్వాత హారతి చూడండి. దీని తర్వాత పవలింపు సేవకైతే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారన్నమాట స్వామివారికి ఉయ్యాల కట్టి. కొన్ని కొన్ని అండి దేవుడివి ప్రోగ్రామ్స్ మనం చూస్తున్నప్పుడు మన మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కదా, ఇక్కడ కూడా అలాగే అనిపించింది అన్నమాట. దేవుడిని అయితే చక్కగా ముస్తాబ్ చేసి అమ్మవారిని స్వామివారిని చక్కగా అలంకారం చేసి అన్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా టైం అయితే 2:30 అయిపోయిందన్నమాట. ఇంకా ఇప్పటికే ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు, అయిపోయింది. ఇది కూడా అందరూ ఉయ్యాల ఊపేసి పాటలు పాడేసి అన్నీ కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇంకా జనాలు కూడా అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా ఇంటికైతే బయలుదేరుతున్నామండి. టైం అయితే 2:30 అయిందన్నమాట. ఇంకా మాకైతే ఇవాళ 3:30 దాకా మేము జాగారం అయితే చేసి పడుకున్నామన్నమాట నిన్న. చక్కగా స్వామివారికి అభిషేకము, పూజ అన్నీ చాలా బాగా జరిగాయండి. ఆ స్వామి అనుగ్రహం మనందరి మీద ఉండాలి, మనందరము కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.